హలో గాయ్స్, వాట్సాప్. రాబోతుంది ఫ్లిప్కార్ట్ సేల్, ఇట్ ఇస్ విత్ అమెజాన్ సేల్, బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ గ్రేట్ ఇండియా సేల్ అని చెరొక్క ఒక బ్రహ్మాస్త్రాన్ని అయితే మనం అందుకు తీసుకురాబోతున్నారనమాట. కాకపోతే సేల్ స్టార్ట్ అవుద్ది, ఓకే, అది వేరే విషయం. మనకు ముందే ఒక క్లారిటీ ఉంటే సేల్ ఖచ్చితంగా మంచి ప్రొడక్టే తీసుకోవచ్చు. సో ఈరోజు ఈ టాపిక్లోకి వచ్చేసి ఐఫోన్ లవర్స్ కోసం ఈ వీడియో అనమాట. ఐఫోన్ లవర్స్ అందరూ ఆత్రుతగా ఎదురు చూసేది ఏంటంటే, లాస్ట్ టైం ఐఫోన్ 12 42,000 to 40,000 వచ్చింది కార్డ్ ఆఫర్స్లో స్టార్టింగ్ కొన్న వాళ్ళకి, ఈసారి ఐఫోన్ 13 కూడా అదే ప్రైస్కి వస్తుందేమో, ఐఫోన్ 12 ప్రైస్ తగ్గిపోయినా 30,000 to 35,000 to 40,000 వస్తుందేమో, ఇలా రకరకాల అపోహలు ఉన్నారు. కొంతమంది అయితే ఐఫోన్ ఎక్స్ ఆర్ అయినా పర్లేదు, నాకు 30 లోపల వస్తే కొనేసుకుంటాను, ఐఫోన్ 11 నాకు 30కి వస్తే కొనేస్తాను, ఐఫోన్ 12 మీ 25కి వస్తే కొనేస్తాను, ఐఫోన్ ఎస్సీ సెకండ్ థర్డ్ జనరేషన్ నేను 20కి 15కి వస్తే కొనేస్తాను, ఇలా రకరకాల మైండ్ సెట్లతో ఎవరికి వాళ్ళు ఒకటి ప్లాన్ ఫిక్స్ అయ్యి ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, అన్ని ఐఫోన్స్ ఒకటేనంటే కాదు. సో అవుట్డేటెడ్ ఐఫోన్ తీసుకున్నారంటే ఐఫోన్ మీ చేతిలో ఉన్నా సరే ది కాంట్ రికగ్నైజ్ అనమాట. సో ఐఫోన్ ఈజ్ ఐఫోన్, ఆల్వేస్ ఐఫోన్. కాకపోతే అది మనకు ఉపయోగపడుతుందో లేదు, ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, అది 4G 5G ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు, ఒక పక్క క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఉరికిరారు బాస్. కాబట్టి వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో నేను ఇలా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే లూట్ డీల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి అవన్నీ మీరు ప్రతి క్షణం పొందాలంటే చాలా కష్టం. ప్రతి క్షణం మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉండాలంటే చాలా కష్టం కాబట్టి దాని పని అయితే మేము చేస్తాం. కింద లింక్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, నేను అలా జాయిన్ అవ్వండి. మీ కష్టం లేకుండా మంచి మంచి డీల్స్ అని నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను, హ్యాపీగా లూట్ చేసుకోవచ్చు. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ ఈ 1 మంత్ అయినా ఉండండి, ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే మిగిలిస్తాను. సరే ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఏ ఫోన్ కొనాలి ఏంటో వాటి సంగతి అంటే చూద్దాం, వచ్చేయండి. గైస్ ఫస్ట్ మనం ఇక్కడ ఐఫోన్ 14 సిరీస్ గురించి మాట్లాడుకుందాం. 4 ఫోన్స్ లాంచ్ అయ్యి 14, 14 ప్లస్, 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ 80,000 to 140,000 ప్రైస్ బ్రాకెట్లో ఉంది. సో 14 సిరీస్లో వచ్చేసి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చాలా ఇంప్రూవ్ చేసామని చెప్తారు. కాకపోతే 14, 14 ప్రోలో A15 బయోనిక్ చిప్తో వచ్చింది, 15 అండ్ మనకి 14 ప్రో మ్యాక్స్ ప్లస్ 14 ప్రో వచ్చేసి మీకు A16 బయోనిక్ చిప్తో వస్తుంది. 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ ద నెక్స్ట్ లెవెల్ ఐఫోన్స్ 100%. కాకపోతే మీకు 120,000 to 140,000 అయితే పడతాయి. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకుని వాటి స్టార్టింగ్ ప్రైస్ అంటే మనకు ఆ ప్రైస్ అయితే వస్తుంది, 130,000 అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్ ఐఫోన్స్, బట్ అఫోర్డ్ చేయగలరా అంటే ఇండియాలో 90% పీపుల్ అఫోర్డ్ చేయలేని ఐఫోన్స్ అనమాట. బట్ ఇక్కడ 14 and 14 ప్లస్ ఉంది కదా, ఈ రెండు మాత్రం అఫోర్డ్ చేయగల ఫోన్స్. నాకు తెలిసి ఈ ఇయర్ వాళ్ళు లాంచ్ చేసిన బెస్ట్ ఐఫోన్ ఏంటంటే 14 ప్లస్, 90,000 ప్రైస్ బ్రాకెట్లో 6.67 inches ఓఎల్ఈడి డోల్బీ విజన్ డిస్ప్లేతో. సో మనకైతే ప్రో మ్యాక్స్ మీద మోజున్న వాళ్ళు అయితే అంత డబ్బులు పెట్టలేనప్పుడు ఒక కొన్ని కొన్ని కాంప్రమైజెస్తో ప్లస్ తీసుకుంటే చాలా బెస్ట్. ఆ కార్ టవర్స్ అవి ఇవి కలిపి ఇంకొక 5,000 తగ్గినా సరే, సో అంత పెద్ద డిస్ప్లే అంత తక్కువ కాస్ట్ అంటే ఐఫోన్స్లో ఇంతవరకు అయితే జరగలేదు. సో బెస్ట్ ప్యాకేజ్ అని చెప్తాను. కాంపాక్ట్ ఫోన్ కావాలంటే 14కి అయితే వెళ్ళండి. సో మ్యాక్సిమం రెండు నాకు తెలిసి 14, 14 ప్లస్ ఈ రెండే సేల్స్ అయితే ఎక్కువ ఉంటాయి ప్రో సిరీస్ కన్నా ఇండియాలో, ఎందుకంటే ప్రో సిరీస్ అయితే చాలా తక్కువ మంది టచ్ చేస్తారు అంత డబ్బులు పెట్టుకోవాలంటే. కాబట్టి సో ఇది వాటికి కలిస్తే ఖచ్చితంగా తీసుకోదగ్గ ఐఫోన్స్లో ఏది కూడా స్కిప్ చేయదగ్గ ఫోన్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మినీ సిరీస్ అనేది కొంచెం వాళ్ళకి 5% సేల్స్ కూడా కాలేదు. కాబట్టి ఈసారి అలా కాకుండా ప్రతి ఫోన్కి దానికి ఓన్ సోల్ ఉంది, వాల్యూ ఉంది, వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది 14 సిరీస్ గురించి. సరే ఇప్పుడు వచ్చేద్దాం భయ్యా. ఇప్పుడు వచ్చేసి మనం ఐఫోన్ కొనాలని ఫిక్స్ అయిపోయేసి ఓపెన్ చేయగానే 7, 7 ప్లస్, 8, 8 ప్లస్ ఇట్లాంటి సేల్లో ఉంటాయి, అసలు ఎవరు దాన్ని కన్సిడర్ చేయరు. వాటిని అయితే పూర్తిగా మర్చిపోండి, 7 సిరీస్, 8 సిరీస్ అని మర్చిపోండి, ఎక్స్ సిరీస్ కూడా మర్చిపోండి. ఎక్స్ఆర్ అనేది ఇప్పటికీ సేల్లోకి వస్తుంది 30,000 లోపల, కానీ నేనైతే వద్దని చెప్తాను. సో ఎందుకు ప్రో వద్దంటున్నావు అంటే, ఎక్స్ఆర్ అనేది 2 ఓల్డ్, ఎంత ఓల్డ్ అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఎక్స్ ఎప్పుడు వచ్చింది, 2017లో వచ్చింది. సో కాబట్టి 2017 మోడల్, 2022లో అంటే నాకు తెలిసి అది ఎంత తక్కువకి వచ్చినా సరే, సో మీరు ఇంకా 5 సంవత్సరాలు అనుకున్నట్టే. కాబట్టి నేను దాన్ని అయితే కన్సిడర్ చేయను. లేదు నాకు బలవంతంగా ఐఫోనే కావాలి, 30,000 లోపల కావాలి, ఎక్స్ఆర్ కావాలంటే మాత్రం మీ కర్మ, నేనైతే ఏం చేయలేను. కానీ ఎక్స్ అయితే అసలు ఎక్స్ఆర్ తాకొద్దు, అంత గ్రేట్ కెమెరాస్ ఉండవు. సో కాబట్టి నేను చెప్తున్న కెమెరా, ఐఫోన్ అంటే కెమెరా అనుకుంటారు కదా, మీరు ఎక్స్ఆర్ కెమెరా అయితే ఈ 2022లో అసలు సాటిస్ఫై అయితే అవ్వలేరనమాట. సరే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ లెక్కను చూసుకుంటే ఐఫోన్ ఎస్సీ సిరీస్ కానీ తాకారంటే మాత్రం, ఎస్సీ థర్డ్ జనరేషన్ కానీ సెకండ్ జనరేషన్ ఇవి కానీ 2020 ఇవి కానీ తాకారంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేసిన అతిపెద్ద మిస్టేక్ అవుతుంది. ఎంత వరస్ట్ బ్యాటరీ అంటే, సో మీరు దాన్ని ఖచ్చితంగా రోజుకు 2 సార్లు ఛార్జ్ చేసినా సరే హెవీగా కూడా 3 సార్లు కూడా ఛార్జ్ చేయాలి. అండ్ వచ్చేసి ఓల్డ్ డిస్ప్లేస్, ఓల్డ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఎవరండి 30,000 పెట్టి ఇప్పటికే హెచ్డీ డిస్ప్లే వాడగలరని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఐఫోన్ అయినప్పటికి కూడా 30,000 to 35,000 పెట్టి ఇంకా హెచ్డీ డిస్ప్లే, మామూలు ఫింగర్ ప్రింట్తో మీరు ఫోన్ వాడాలనుకుంటే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్తో
ఇక మీ అంత అవుట్డేటెడ్ పర్సన్ ఇంకొకడైతే ఉండడం. సో ఎంత ఐఫోన్ అయినప్పటికీ కూడా అదే 30,000 ప్రైజ్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, సో లాట్ మోర్ ఆఫర్స్, బెస్ట్ క్వాలిటీ కెమెరాస్ అయితే వస్తున్నాయి. మీరు కూడా ఐఫోన్ థర్డ్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ సిరీస్తో కెమెరా అయితే అసలు సాటిస్ఫై కాలేరు. అవేంటంటే ఓల్డ్ సెన్సర్స్ అనమాట. ఏదో మనకి ఐఫోన్ ఎస్ఈ థర్డ్ జనరేషన్లో ఉన్న సెన్సర్ వచ్చి అంతకుముందు వచ్చిన ఐఫోన్ 11 అండ్ ఎక్స్ఆర్లో వచ్చిన ఆ సెన్సర్సే దాంట్లో కూడా అంటే. కాబట్టి ఐఫోన్ ఎస్ఈ జనరేషన్ కూడా అయితే స్కిప్ చేసింది, అసలు తాకొద్దు. ఇక నెక్స్ట్ మనం అఫోర్డ్ చేయగల ఫోన్ ఐఫోన్ 11. గైస్, ఐఫోన్ 11 మంచి ఫోన్, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, సో మనకి ఫోన్ బిల్డ్ క్వాలిటీ అంతా కూడా బాగుంటుంది. ఐఫోన్ 11 అయితే నేనైతే ఆక్షేపణ పెట్టాను. కాకపోతే 30,000 దగ్గర ఈ ఫోన్ మీ చేతికి కానీ రాగలిగితే ఓకే అని చెప్తాను. కాకపోతే ఇందులో మీరు టెక్కీగా ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే మాత్రం మీరు ఐఫోన్ 11 కూడా పక్కన పెట్టాలి. ఏ విషయాలు అంటే, ఇట్ కమ్స్ విత్ 4G మోడెమ్ అండ్ ఇట్ కమ్స్ విత్ IPS LCD డిస్ప్లే. అదొక రెటీనా డిస్ప్లే అని చెప్పిన అది LCD డిస్ప్లే అనమాట. అది HD రెజల్యూషన్ డిస్ప్లే. గమనించండి, ఇది 2022. ఈ 22లో మీకు HD డిస్ప్లే, LCD డిస్ప్లే అండ్ 4G మోడెమ్, మీకు ఓకే అనుకుంటే, మీకు ఓకే అనుకుంటే నా ప్రాస్పెక్టివ్ ప్రకారం నేను అసలు ఐఫోన్ 11 కూడా కన్సిడర్ చేయను. మీకు ఓకే అనుకుంటే వెళ్ళండి, నాకు ఐఫోనే కావాలంటే 11 అంటే చెప్పుకోవడానికి పర్లేదు. 11 ఓకే, ఇప్పుడు 14 రన్నింగ్ ఉంది, 11 అంటే ఓకే పర్లేదు, చెప్పుకోవడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఐఫోన్లో అది 30 కానీ వస్తే ఓకే, ఆర్ అదర్వైజ్ 40 అట్లా ఉంటే మాత్రం దండం పెట్టి పక్క వెళ్ళిపోవడం. ఇక నెక్స్ట్ మనం అఫర్డ్ చేయగలిగే సిరీస్ వచ్చి 12 సిరీస్. 12 సిరీస్లో మనకి ఇక్కడ మెయిన్ 2 ఉంటాయి, 12 మినీ అండ్ 12. 12 మినీ వచ్చేసి మనకి చాలా చిన్న డిస్ప్లే, 5.4 inches డిస్ప్లే ఉంటుంది. అండ్ 12 వచ్చేసి మనకి ఏదైతే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నా ఐఫోన్ 14 సిరీస్లో కూడా ఆ డిస్ప్లే 6.1 inches డిస్ప్లే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఫోన్ 5G ఫోన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన సిరీస్ అనేది ఐఫోన్ 12 మినీ. ఇప్పుడు కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంట్సే అంటాను. కాకపోతే ఐఫోన్ 12 మినీ అయితే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి, మూవీస్ చూడాలి, గేమ్స్ ఆడాలంటే మాత్రం మీరు ఐఫోన్ 12 మినీ స్కిప్ చేయండి. లేదా నా చేతిలో ఐఫోన్ ఉండాలి, కాంపాక్ట్ ఐఫోన్ కావాలంటే మాత్రమే ఐఫోన్ 12 మినీకి వెళ్ళండి. అది కూడా ఒక 30,000 ప్రైస్ బ్రాకెట్ లోపల వస్తేనే అది వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అదర్వైజ్ దాంట్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీ డ్రైనేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. బికాస్ ఏంటంటే ఫోన్ చాలా కాంపాక్ట్గా తయారు చేస్తారు, దాంట్లో ప్రాసెసర్ సో సేమ్ పవర్ఫుల్ ప్రాసెసర్, పవర్ఫుల్ చిప్స్ అయితే దాంట్లో కూడా పెట్టారు, బట్ సైజ్ అనే మ్యాటర్ అయింది. ఇక్కడ హీటింగ్ ఇష్యూస్ వల్ల బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తగ్గుతుంది, అలాగే బ్యాటరీ ఇవ్వడం కూడా చిన్నది ఇచ్చారు. అలాగే దాంట్లో కెమెరాస్ మంచిగా ఉన్నప్పటికీ కూడా కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, చిన్న డిస్ప్లే వస్తుంది. సో ఇది పక్కాగా ఐఫోన్ 12 మినీ గురించి చెప్పాలంటే 30,000 లోపల వస్తే ఒక లుక్ వేయచ్చు. ఆ ఐఫోన్ 12 అయితే మాత్రం పయ్యా ఇప్పటికి కూడా డీసెంట్ ఫోన్. బట్ ఐఫోన్ 12లో మనం నెగిటివ్స్ అంటే చెప్పడానికి లేదు, కానీ సో 13తో కంపేర్ చేసినప్పుడు మాత్రం డిస్ప్లే కెమెరా కొంచెం బెటర్గా 13లో అయితే ఉంటాయి. కాకపోతే 13కి 12కి 5,000 10,000 వేరియేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 5,000 వేరియేషన్ ఉంటే 13కి వెళ్ళిపోండి, 10,000 15,000 వేరియేషన్ వస్తే మాత్రం మీరు 12లో స్టిక్ అవ్వడం బెటర్. సో 12 వచ్చి ఫస్ట్ 5G మోడెమ్ వాడారు, అలాగే మనకి A14 బయానిక్ చిప్ లేదా చాలా పవర్ఫుల్ చిప్, ఇప్పటికి కూడా చాలా పవర్ఫుల్ చిప్ అండ్ కమ్స్ విత్ మనకి ఓల్డీ డిస్ప్లే వస్తుంది, HD రెటీనా డిస్ప్లే వస్తుంది. అన్నీ కూడా ఏంటంటే ట్రెండీ, అంటే ఇప్పుడు ఏదైతే కొత్త సిరీస్ ఫోన్స్ వచ్చాయో వాటికి కూడా ఇప్పుడు కూడా ఐఫోన్ 12 అనేది ఒక వాటి పక్కన నిలబడుతుంది అనమాట. సో ఆ సిరీస్ ఆఫ్ ఫోన్స్ అనమాట, మనకి ఐఫోన్ 12 దగ్గర నుంచి పూర్తిగా డిఫరెంట్ సిరీస్ అని చెప్పొచ్చు అనమాట ఐఫోన్స్లో. కాబట్టి 12 ఇప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 40,000 లోపల కానీ 12 కానీ మీ చేతికి రాగలిగితే, స్టార్టింగ్ ఆఫర్స్ అప్పుడు 40,000 లోపల కానీ మీ చేతికి రాగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక థమ్స్అప్ డీల్, వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13 మినీ అండ్ 13. సో 13 మినీ వచ్చేసి నాకు తెలిసి ఐఫోన్ 12 కాంపిటీషన్ రావచ్చు, నేనైతే 12కే వెళ్ళమని చెప్తాను. 13 మినీ లేటెస్ట్ అయినప్పుడు కూడా చెప్పాను కదా కాంపాక్ట్ సైజు, హీటింగ్ ఇష్యూస్, మినీ ఫోన్ చాలా కాంపాక్ట్గా ఉందంటే మాత్రం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే సో అంతంత పార్ట్స్ అనేది దాంట్లో ఇరికిచ్చి ఇరికిచ్చి పెట్టాలి, హీటింగ్ ఇష్యూస్ కంపల్సరీ. టూ మచ్ స్లిమ్గా ఉన్నా టూ మచ్ కాంపాక్ట్గా ఉన్నా కూడా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి, బ్లైండ్గా మైండ్లో పెట్టుకుని అది ఐఫోన్ 12 మినీకి 13 మినీకి కూడా వర్తిస్తుంది. సో లేటెస్ట్ కావాలంటే 13 మినీకి వెళ్ళండి, లేకుంటే 12కి స్టిక్ కావండి. సో రెండింటిలో కెమెరా డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది, డిస్ప్లే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఏదైతే 13 మినీలో. ఇక 13 విషయానికి వస్తే మాత్రం గ్యాస్, 13 అనేది మాత్రం అబ్సల్యూట్ బ్యూటీ అని చెప్పొచ్చు. సో మంచి అంటే బెస్ట్ బ్యాటరీ లైఫ్ కంపేర్ టు 12 సిరీస్తో కంపేర్ చేస్తే బెస్ట్ బ్యాటరీ లైఫ్ అండ్ బెస్ట్ కెమెరాస్, బెస్ట్ డిస్ప్లేస్, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం 12 ఇచ్చినట్టు ఈసారి కానీ అదే 50K కి 13 కానీ తీసుకురాగలిగితే ఆడి ఆ కార్డ్స్ ఈ కార్డ్స్ కూడా అది మళ్ళీ 40 చిల్లర్లు కానీ పడిందంటే మాత్రం ఇప్పుడు వచ్చిన 14తో కంపేర్ చేసినా కూడా మీకు 12 బెస్ట్, 13 బెస్ట్ అవుతుంది. బికాజ్ ఏంటంటే 14 అనేది మీకు 80,000 ఉంది, వాళ్ళే పెద్ద ఆఫర్స్ ఎవరు కొత్త ఫోన్స్ మీద, దానికి దీనికి హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ మేబీ ఒక 35,000 డిఫరెన్స్ వచ్చినా సరే 13 బెస్ట్ చాయిస్ అవుతుంది. 13కి 14కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా సెన్సర్ అనేది మీకు కొంచెం అప్గ్రేడెడ్ ఉంటుంది, మిగతా అన్ని కూడా సిమిలర్గా లుక్స్ అన్నీ కూడా మీకు చెప్పాను కదా, కెమెరా అటు ఇటు చేంజ్ చేస్తారు, ఫ్లాష్ అటు ఇటు చేంజ్ చేస్తారు. కాకపోతే 35,000 డిఫరెన్స్ దానికి దీనికి మీకు కనిపించదు అనమాట. కాబట్టి 13
వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఫోన్ ఎవర్ మేడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మేము చెప్పిన ప్రైస్ బ్రాకెట్లు వస్తాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు మనకి 60,000 ఉంది, 70,000 ఉంది ఫోన్ అది. సో ఇప్పుడు మనకి 80,000 ఏమో రిలీజ్ అయింది, 70,000 ఉంది, 69999 ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని 55 కూడా వచ్చిన రోజులోనే, 57-55 కూడా వచ్చిన రోజులోనే. కాబట్టి ఈసారి దాన్ని చాలా తక్కువ ప్రైస్ తీసుకొస్తాను మనం అయితే ఖచ్చితంగా ఆశించవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ వరకు అయితే మీరు ఏది కొనాలి ఏది కొనకూడదు మీకు క్లారిటీ అయితే పక్కా ఇచ్చేసాను. 13కి వెళ్తే మాత్రం మీకు అన్నీ ఉంటాయి దాంట్లో, ఒక ఫుల్ మీల్స్ లాంటి ఫోన్ అని చెప్పొచ్చు. మనకి ఏదైతే పోర్ట్రేట్ బ్లర్ బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ, ఆర్ మంచి కెమెరా సెన్సర్స్ కానీ, బిగ్ కెమెరా సెన్సర్ అయితే రావడం జరిగితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఒక పర్ఫెక్ట్ మేడ్. మీకు ఏదైతే ప్రో సిరీస్కి వెళ్ళాలనుకుంటారో, సో డబ్బులు లేకుండా మనకి 12 ప్రో 12 ప్రో మ్యాక్స్ ఇట్లాంటి సిరీస్లు కొనాలా అనుకున్న వాళ్ళు కూడా మీరైతే 13లో తీసుకోవడం వల్ల ఆ ప్రో సిరీస్ ఆప్షన్స్ కూడా దీంట్లో ఉండడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు. ఇక A15 అని చెప్పినది ఇప్పుడు చెప్పాను కదా, 14లో కూడా అవే వాడుతున్నారు, 14 ప్లస్లో కూడా. కాబట్టి మీరు ఇప్పటికి కూడా ట్రెండింగ్లో టాప్లో ఉన్నట్టే. సో మీరు అది ఇది తీసుకున్నా సరే మీకు పెద్ద పర్ఫార్మెన్స్ వేరియేషన్ అసలు ఉండదన్నమాట. కాబట్టి ఇది ఒక చిన్న ఆ లాజిక్ని అయితే గుర్తుపెట్టుకోండి. సరే ఇక 14 సిరీస్ కోసం చెప్పేసాను ఆల్రెడీ, 14 సిరీస్ గురించి మళ్ళీ చెప్పడానికి లేదు. డబ్బు ఉన్నాడు 14 ప్రో మ్యాక్స్ 14 ప్రోకి వెళ్ళిపోండి, డబ్బు లేనుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇప్పటికి కూడా వాల్యూ ఫర్ మనీ ఏంటంటే 14 ప్లస్ అని చెప్తాను. దానికి ఇచ్చిన డిస్ప్లే కానీ, సో దాని స్పెక్స్ కానీ ఏంటంటే ఆ ప్రైస్ న్యాయం అయితే చేస్తుంది అనమాట. గాయస్ ఇది 2GB చెప్పాలంటే ఏ ఫోన్ కొనకూడదు, ఏ ఫోన్ కొనాలనేది మీకు పక్క క్లారిటీ ఇచ్చాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ట్రూగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. Jai Hind guys.